మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని నీకు ఎంతసేపు ఉన్నా కానీ మా పవన్ కళ్యాణ్ గారు నామ చెప్పం ఎందుకు నీకు నువ్వు మంచి చేస్తే మంచి చేస్తానని చెప్పు లేదు ఈ రకంగా చేస్తానని చెప్పు నువ్వు చేయాల్సింది కానీ చెప్పవలసింది కానీ అదే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకి అది కదా ఏ పార్టీ ఎడిపోతుంది ఏ పార్టీ ఎవరితో పొత్తులో పెట్టుకుంటుంది నీకెందుకు నువ్వేం చెప్తావు కదా నేను సింహాన్ని సింగిల్కి వస్తానని అంటే ప్రస్తుతం ఏంటంటే పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ సింహం సింగిల్ అనేది సింగిల్గా మిగిలిపోయే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో కనిపిస్తూ ఉంది ఆయన ఏదో నేను ఒక పెద్ద సింహాన్ని సింగిల్గా ఉన్నాను నాతో పాటు సింహం మంద ఉంది అనుకున్నాడు సింహాల మంద పోయింది ఎట్ వెళ్ళిపోయింది తెలియదు సింగిల్గా మిగిలిపోతున్నాడు ఆ సింగిల్గా మిగిలిపోయే దాంట్లో నుంచి వస్తున్నటువంటి ఆ ప్రెస్టేషన్ నుంచి వచ్చేదే వాళ్ళ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతాం ఇలాంటి ముఖ్యమంత్రి ఈ ప్రజ ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు అవసరమా అని జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం ముఖ్యమంత్రి అంటే ప్రజలకి మంచి చేయాలి కానీ ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది ఏ రాజకీయ పార్టీ నాకు ఎక్కడ దిగు అది కాదు కదా ప్రజలకు కావాల్సింది అదేమంటే మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని యూటీ ఈ మధ్యన చూసాం ఇంతకుముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది పోయి ఇవాళ మీ బిడ్డడు అనేది వచ్చేసింది అసలు ఈ బిడ్డనుకన్నా ఉందో తెలియదు ఇవాళ కానీ మీ బిడ్డ మీ బిడ్డ ఏం బిడ్డవయ్యా బాబు ఏ వ్యవస్థను చూసినా కానీ నాశనం చేసి నిర్వీర్యం చేసినటువంటి నువ్వు ఎట్లా బిడ్డబౌతావు అని జనసేన పార్టీ అడుగుతున్నావు మేము సమాధానం చెప్పండి మీరు ఈయన అంట ప్రజలతో మమేకమైపోయాడంట జనసేన పార్టీ నేను ప్రజలతో యుద్ధం చేస్తుందంట ఈయనతో యుద్ధం చేయట్లేదంట అసలు నువ్వు బయటకు వస్తావు కదా నీతో యుద్ధం చేయడానికి మేము కోరుకుంటుందదే నీతో యుద్ధం చేస్తావు నువ్వు కమౌట్ నువ్వు రావే బయటికి పరదాలు సాటం తిరుగుతున్నావే ఇంట్లో నుంచి బయటకు రావే ఇంక నీతో ఎట్లా యుద్ధం చేయము మేము ప్రజలతో ఉన్నాము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ఈ అకాల వర్షాల వల్ల దెబ్బతింటే మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం ప్రజలతో మేము ధైర్యం చెప్పాం ప్రజలందరూ కూడా ధైర్యం ఉండమని చెప్పాం ఇంకా సంవత్సర కాలం భరించండి మీరు సంవత్సరం తర్వాత జనసేన పార్టీ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మీ అందరూ కూడా న్యాయం చేస్తాం మంచి చేస్తామని చెప్పేసి మేము జనం దగ్గరికి వెళ్ళి చెప్తున్నామే నువ్వు ఎక్కడ జనం దగ్గరికి వస్తున్నాను అదేమంటే జగన్తో కాదు జనంతో యుద్ధం చేస్తున్నానంట నవ్వు వస్తుందని మాట్లాడి ఉంటాయి బిడ్డ 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 జనాన్ని తమ్ముతున్నాడు జనంతో ఉన్నాను జనంతో ఉన్నాను ఏ జనానికి కనిపించాడు ఏ ఒక్క కిలోమీటర్లో కూడా బయటకు వచ్చి పర్యవేక్షించింది కానీ లేదు ఈయన టైం అంతా కూడా బట్ట నొక్కువడానికి లేదంటే వీళ్ళ తండ్రి గారి విగ్రహాలు ఓపెన్ చేసుకోవడానికి దానికి తమ్మంది తప్పించి ఒక్కసారైనా కానీ ప్రజలతో కలిసి ప్రజల దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడే సందర్భం ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరినీ కూడా అడుగుతున్నాం మీరు అధికారంలో ఉన్నారు ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది లేదు ఏం చేస్తామో చెప్పవలసినటువంటి అగస్యం మీద ఉంది తప్పితే మీటింగ్లు పెట్టడం బట్టలు నొక్కడం పవన్ కళ్యాణ్ గారి గారు తిట్టడం మాట్లాడితే ఒక నేర్చుకున్నారు ప్యాకేజ్ ప్యాకేజ్ అని అరే ప్యాకేజీలు తెలిసింది మీకు కదా ఏ రకంగా సంపదం తోయాలో తెలిసింది మీకు కదా ప్రజల కోసం ఉన్నాం మేము ప్రజల్లో ఉన్నాం మేము ప్రజల కోసం ఉన్నాడు ఎవరికి ఎవరే అదేంటే ప్రజలను నమ్ముకున్నాడు అంటే నువ్వు ప్రజలను నమ్ముకున్నావో డబ్బును నమ్ముకున్నావో ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పౌరుడిని అడిగినా చెప్తారు కదా రాబోయే ఎలక్షన్లు ఓటు కదా ఐదు వేల నుంచి నేను గెలుస్తానని చెప్తున్నావు నువ్వు మరి నువ్వు డబ్బును నమ్ముకున్నావో ప్రజలు నమ్ముకున్నావో నీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి నేను అడుగుతున్నాం ప్రజల కోసం ప్రజలను నమ్ముకుని ప్రజలతో పాటు కలిసి ప్రజల్లో వెళ్ళాల్సిన అని అనుకుని వెళ్ళదాము అనుకుంటున్నాను అంటే పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ